క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఉదయకాలమేళ మరోసారి దేవుని మాటలను ధ్యానించుటకు ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉదయకాలమేళ నిర్గమకాండము 33:17 మనము ధ్యానిస్తాం. నిర్గమకాండము 33:17 కాగా, యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషతో చెప్పగా. ప్రియదైన బిడ్డలారా, ఈ యొక్క 33 మనం ధ్యానించినప్పుడు నిర్గమ కాండంలో మరి మోషే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తుంటున్నాం. మోషే ప్రార్థన ప్రత్యేకమైనటువంటిది. మరి దేవునికి మరి మోషే ఏ రీతిగా ఇస్రాయేల్ పక్షాన తను విజ్ఞాపన చేసుకున్నాడో, ఏ రీతిగా ఇస్రాయేల్ పక్షాన తను ప్రార్థించాడో, ఆ విషయాన్ని మరి ఈ యొక్క నిర్గమ కాండంలో మనం చూస్తుంటున్నాం. మరి యొక్క అరణ్య ప్రయాణంలో వారు వెలుగుతున్నప్పుడు, మరి జనులు దేవునికి వ్యతిరేకంగా వారు పనులు చేసినప్పుడు, దేవుని పైన చనిగినప్పుడు, మరి దేవుడు వారి పైన కోపగించినప్పుడు మోషే మరి దేవుని సన్నిధిలో వెళ్ళి మరి తన ప్రజల కొరకు ఏ రీతిగా ప్రార్థించాడో ఈ నిర్గమ కాండం అంతటా కూడా మనం చూస్తుంటున్నాం. ఈ నిర్గమ కాండాన్ని మనం చదివినప్పుడు ఈ గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటిదంటే, ఒకటి, మొట్టమొదటిది ఈ గ్రంథం మనం చదివినట్లయితే, వి సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, మరి దేవుని హస్తము తన ప్రజలైనటువంటి ఇస్రాయల్ పట్ల ఏ రీతిగా ఉందో, మరి ఏ రీతిగా ఆ ప్రజలను తను కాపాడాడో, మరి ఏ రీతిగా మరి ఆ యొక్క ఐగుప్తులో భయంకరమైనటువంటి తెగులు తను రప్పించాడో, మరి తన హస్తము తన యొక్క ఇస్రాయల్ యొక్క శత్రువుల పట్ల ఎంత భయంకరంగా ఉందో ఆ విషయాన్ని మనం చూస్తుంటున్నాం. వి సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని హస్తాన్ని మనం చూస్తుంటున్నాం. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే, వి ఆల్సో సీ ద హోలీనెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిశుద్ధతను కూడా మనం చూస్తుంటున్నాం. అవును, సినాయి కొండ పైన మరి మోషే మరి దేవునితో తను మాట్లాడడం మనం చూస్తుంటున్నాం. మరి మోషే భక్తుడు ఈ యొక్క ప్రజల నుండి తను ప్రత్యేకించబడి మరి ఆ సినాయి కొండ ఎక్కి తను దేవునితో సంభాషించడం మనం చూస్తుంటున్నాం. అంతేకాదు, మరి ఈ యొక్క గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు వి ఆల్సో సీ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఇంటి విషయంలో లేదా ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రశస్తమైనటువంటి ఆ స్థలం విషయంలో, గుడారం విషయంలో దేవుడు ఏ రీతిగా మోషేను నడిపించాడు మనం చూస్తున్నాం. ఇదే కాలవేళ మరి 33 మనం చూసినట్లయితే దేవుడు ఒక మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ మీద నాకు కటాక్షము కలిగినది అని అంటున్నాడు. ప్రియదేని బిడ్డారా, ఇంకో మాటలు చెప్పాలంటే, హీ హ్యాడ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, మోషే పట్ల దేవుడు తన కటాక్షాన్ని చూపించాడన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఇదే కాలవేళ దేవుని కటాక్షము, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క ప్రేమ మన పట్ల లేనట్లయితే మరి మనము మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవారం అండి. ఈ సమయాన మరి మోషే యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, మోషేకి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయండి. వాటిని నేను గుర్తు చేసి నేను ముగిస్తాను. మోసెస్ హ్యాడ్ ద కాలింగ్ ఆఫ్ గాడ్, మరి మోషే దేవుని చేత పిలవబడినటువంటి వారిగా మనం చూస్తుంటున్నాం. ప్రదేని బిళ్ళారా, నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే విశ్వాసులందరూ కూడా క్రీస్తు చేత పిలవబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇదే కాలవేళ మరి నీవు నేను పేరు పెట్టి దేవుని ద్వారా పిలవబడినటువంటి వారము, మరి అందును బట్టి మనం అతిశయపడాలండి. ఇదే కాలవేళ దేవుడు మోషేని ఏ రీతిగా పిలిచాడో, నిన్ను నన్ను కూడా ఆ రీతిగానే దేవుడు పిలిచాడనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అంతేకాదు, రెండో సత్యం మనం చూసినట్లయితే, మోసెస్ వాజ్ నాట్ ఓన్లీ కాల్డ్, మోసెస్ వాజ్ కాన్సిక్రేటెడ్ ఫర్ గాడ్. మరి దేవుని యొక్క పరిచర్య కొరకు మరి మోషేని దేవుడు ప్రత్యేకపరచుకున్నట్లు మనం చూస్తుంటున్నాం. ప్రదేని బిడ్డారా, ఇస్రాయల్ జనాలని ఆ యొక్క జనాంగాన్ని తను నడిపించాలంటే సాధారణమైనటువంటి విషయం కాదు. కానీ దేవుడు మోషేని ప్రత్యేకంగా తను ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తుంటున్నాం. ప్రియదేని బిడ్డలారా, ఉదయ కాలవేళ మన జీవితాలలో దేవుడు మనల్ని ప్రత్యేకమైనటువంటి పనుల కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని తన ప్రజలను నడిపించటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అదే రీతిగా బహుశా దేవుడు నీ కుటుంబాన్ని నడిపించటకు, బాధల్లో ఉన్నటువంటి వారిని నడిపించటకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. ఇదే కాలవేళ మోషే యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుడు మోషేకి మరి చక్కటి తరుణంని తను అనుగ్రహించినట్లు మనం చూస్తుంటున్నాం. స్నేహితునితో ఏ రీతిగా మరి ఒక స్నేహితుడు ఏ రీతిగా సంభాషిస్తాడో, మోషే దేవునితో ఆ రీతిగా సంభాషించినట్లు మనము 9వ వచనంలో మనం చూస్తుంటున్నాం.
ఇదే కాలవేళ మోసెస్ వాస్ కాన్సిక్రేటెడ్ ఫర్ గాడ్ మోషే దేవుని ద్వారా పిలువబడ్డాడు మోషే దేవుని ద్వారా ప్రత్యేకించబడ్డాడు మూడో విషయం చూసినట్లయితే మోసెస్ వాస్ కమిషన్ బై గాడ్ మనం ఆ ఒక మండుచిన పొదను ఆ పొద దర్శనాన్ని మనం చూసినట్లయితే దేవుడు మోషేని పిలిచి మోషేతో అంటున్నాడు నా ప్రజలు ఉన్నటువంటి ఆ ఒక భయంకరమైన స్థితిలో నుండి వారిని విడిపించుటకు నేను నిన్ను పంపుచున్నాను అని అంటున్నాడు. ప్రియదేని బిడ్డారా, మరి దేవుని యొక్క ఆ యొక్క దాసుడు మోషే దేవుని యొక్క పని కొరకు ఆయన పంపబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఇదే కాలవేళ విశ్వాసమైనటువంటి మనము ప్రత్యేకమైనటువంటి పని కొరకు మనం ఏర్పాటు చేయబడ్డాం. దేవుని పనిని చేయాలంటే దేవుని చేత మనం పిలవబడాలి, దేవుని పని చేయాలంటే మనం దేవుని చేత ప్రత్యేకించబడాలి. ఇదే కాలవేళ మరి మనమందరం కూడా మరి దేవుని కొరకు మోషే వలె అలాంటి అనుభవం కలిగి మరి దేవుని కటాక్షంను మనం కలిగి జీవించాలని ప్రార్థిస్తున్నాను. తలవేసినట్టయితే ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, ఇదే కాలవేళనైనా నూతనటువంటి దినంలో మమ్మల్ని నీవు ప్రవేశింపచేసినందుకు నీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదే కాలవేళ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా పేరు పైన దీవించి ఆశీర్వదించండి. మోషేకు ఉన్నటువంటి ఆ అనుభవాలు మేము కలిగి ఉండటకు సహాయం దయచేయండి. దేవ నీ కటాక్షం పొందినటువంటి బిడ్డలుగానే తండ్రి దేవ మేము ఉండటకు నీ సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. మాలో నేనైతే నీకు హేయమైనవి నీకు వ్యతిరేకమైనటువంటి ఏవైనా క్రియలు ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించి దేవ మమ్మల్ని ప్రతిష్ఠించి ప్రత్యేకపరచుకునమని ప్రార్థిస్తున్నాం. ఈ దినదీవెలు మా మీద కుమ్మరించమని నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధనామం అడిగిపెడుకున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెనల ఆశీర్వాదాలు మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.